చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరుగుతున్న వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ చాలా గొప్ప కార్యక్రమమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం క్రీడలను పూర్తిగా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం రాలేదని, కానీ నారా లోకేష్ కు మాత్రం మంత్రి పదవి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని అని పునర్ఘటించారు. హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారని వైవి దుయ్యబట్టారు. కమిషన్ల కోసమే పోలవరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ఇందులో భాగంగానే చంద్రబాబుకి ముడుపులు ముట్టాయని ఆయన ఆరోపించారు. మొదటి నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని స్పష్టం చేశారు. టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే తెలుగుదేశం ఎంపీలు తమతో పాటు కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని అన్నారు. రాయలసీమపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని వైవి మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ప్రారంభం కావాల్సిందని, కానీ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ప్లాంట్ ఏర్పాటులో పురోగతి లేదని మండిపడ్డారు. ఏ ఒక్కరోజైనా ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. మన రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్రప్రజలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా పార్లమెంట్ సాక్షిగా దేశం మొత్తం తెలియజేయాలనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం జరిగింది. 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టే మా అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఈ కేంద్ర ప్రభుత్వం స్పీకర్ గారు డిస్కషన్ కాకుండా ద్రోహం చేశారు. మన రాష్ట్రానికి తొలి అంశంగా మేము పార్లమెంట్ మన వాణి నిర్మించడానికి అవకాశం ఉండాలని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇవ్వకుండా చేస్తున్న అన్యాయాన్ని నిరసనగా ఏప్రిల్ 6వ తారీఖు బడ్జెట్ సమావేశాల చివరి రోజు స్పీకర్ పార్లమెంట్ లో మా పార్లమెంట్ సభ్యుల ద్వారా 5 పార్లమెంట్ సభ్యులు రాజీనామా ఇచ్చారు. రాజీనామా ఇవ్వటమే కాకుండా మా ప్రాణాల సహితం లెక్క పెట్టకుండా రాజీనామాలు చేసిన మనుషులని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిరవధికరిగా తీసుకుంటుండడం కూడా జరుగుతుంది. మేము ఆ రోజే చెప్పాం, మాతో పాటు 25 మంది పార్లమెంట్ సభ్యులకి 25 మంది రాజీనామా చేద్దాం. అందుకని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు కూడా మీరు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఇప్పటికే మేము చెప్తూ చూస్తుంటే మీరు కూడా రండి, మాతో పాటు రాజీనామాలు చేద్దామని చెప్పి మేము చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు రాజీనామాలు అంటే మాకు మేము నిర్వహణ చేసిన నిజాక్షిలో ఉంటే 6 రోజుల తర్వాత మా నిర్వహణ పోలీసు అంత భద్రత చేసి ఏకైన జనత కూడా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలలు లోపలే మాత్రం చట్టాలు చూసుకోకుండా మాట్లాడుతుంది. కాకపోతే ఆయన రాజీనామా చేయకుండా పారిపోయాడు కాబట్టి ప్రజలు నిలదీస్తారు కాబట్టి ఎందుకు రాజీనామా చేయలేదయ్యా అని దాని వాళ్ళు ప్రతి దానికి మాట్లాడుతుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ, ఈ కార్యక్రమాలు చేసిన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కార్యకర్తలకు, ప్రజలకు, అందరి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సుమారుగా 423 కేసులు ఒక్క కేంద్రవర్గం నుంచి గ్రామ సామాన్యులు చూసినారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు